నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గావన్ జుమన్ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విచ్చేసి అన్న ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. మిప్మా సిబ్బంది ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం. తడి చెత్త పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించిన అధికారులు. ఒమిక్రాన్ వైరస్ పట్ల మాస్కులు ధరించి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వైద్య నిపుణులు. పట్టించుకొని ప్రజలు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అడతారంకు నీలో దిల్లిన ఫారెస్ట్ అధికారులు. సీఎం కేసీఆర్ ఆదేశాలు బేఖాతారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనతపురం ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ క్యాంప్ నిర్వహణ. హరితహారం విషయంలో ఫారెస్ట్ అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను తుంగలో తొక్కారు. హరితహారం మొక్కలను ఆర్మూర్ మున్సిపల్ పరిధి కొటరమూరులో ఎవ్వరు చూడని ప్రదేశంలో బైపాస్ టింబర్ డీపో వెనుక పారేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మొక్కలు నాటితే వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండి స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హరితహారం విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తుంది. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో హరితహారం కార్యక్రమం నిర్వహించి కొన్ని కోట్ల మొక్కలను నాటిస్తున్నారు. దీనికోసం అధికారులే కాకుండా ప్రజలు కూడా మొక్కలు నాటి హరితహారం కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. కానీ ఆర్మూర్ ఫారెస్ట్ అధికారులకు ఇవేమి పట్టనట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను తుంగలో తొక్కి మొక్కలు నాటకుండా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కొటరమూరు బైపాస్ రోడ్ టింబర్ డీపో వెనుకాల మొక్కలు పారేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అయిన హరితహారం ఫారెస్ట్ అధికారులు అబాసుపాలు చేసి అపఖ్యాతిని తీసుకొస్తున్నారు. హరితహారం కార్యక్రమంలో ఏ అధికారి తప్పు చేసిన సహించది లేదని తప్పు చేసే చర్యలు తప్పవని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించిన ఫారెస్ట్ అధికారులు మాత్రం ఏమీ పట్టనట్టు ప్రవర్తించడం విస్మయానికి గురి చేస్తుంది. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు స్వచ్ఛందంగా మొక్కలు నాటి హరితహారం కార్యక్రమం అబాసుపాలు కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనతపురం ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని విద్యుత్ పెన్షన్దారుల సంఘంలో ఉచిత డయాబెటిక్ క్యాంప్ నిర్వహించి రిటైర్డ్ పెన్షన్దారులకు చికిత్సలు అందించారు. పుప్పాల శివరాజ్ లయన్స్ క్లబ్ ఆఫ్ నవనతపురం అధ్యక్షునిగా ఎన్నికై ప్రజలకు సేవ చేయాలని సంకల్పించి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో ఎన్నడూ ఎవరు చేయని విధంగా శివరాజ్ ప్రజా సేవలపై ప్రత్యేక దృష్టి సారించి కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం విద్యుత్ పెన్షన్దారుల సంఘంలో రిటైర్డ్ ఉద్యోగులకు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనతపురం నిజామాబాద్ మోహన్ వారి సౌజన్యంతో డయాబెటిక్ క్యాంప్ నిర్వహించి చికిత్సలు చేశారు. డాక్టర్ వంశీకృష్ణ సిబ్బంది రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు పుప్పాల శివరాజ్ మాట్లాడుతూ ప్రజల సహాయార్థం కోసం అనేక సేవా కార్యక్రమం చేస్తున్నామని, ఆదివారం డయాబెటిక్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని, రిటైర్డ్ ఉద్యోగులకు ఇలాంటి క్యాంప్ నిర్వహించి వారికి సేవలు చేయడం ఆనందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. రీజనల్ చైర్మన్ సుధీర్ బాబు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఈ సంవత్సరం అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందని, ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నందుకు అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారులకు ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఈ డయాబెటిక్ క్యాంపు లో సెక్రటరీ బిజు సంతోష్ కుమార్, కోశాధికారి జ్ఞాని చావలా, ప్రోగ్రామ్ చైర్మన్ రూపాల నరసయ్య, కో చైర్మన్ చంద్రశేఖర్, చిన్న రవికుమార్, విద్యుత్ పెన్షన్దారుల అధ్యక్షులు రఘుపతి రెడ్డి, సెక్రటరీ ఎల్టి కుమార్, నరహరి, దేగవుదయ్, లియో క్లబ్ సభ్యులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అవసరానికి ఇక్కడ పెన్షనర్స్ డయాబెటిక్ క్యాంప్ కండక్ట్ చేయడం చాలా సంతోషం. ఇటువంటి క్యాంప్స్ చాలా కంటిన్యూ చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు మిగిలిన క్యాంప్స్ కూడా
మేము ఏర్పాటు చేస్తాం. ఐస్ క్రీమ్ క్యాంప్ కూడా ఒకసారి ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ ఇక్కడ ఏర్పాటు చేసిన అందరికీ కూడా వచ్చిన పెన్షనర్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ సేవలు మీరు వినియోగించుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా లయన్స్ క్లబ్లో బుధవారము గురువారము ఐస్ క్రీమ్ క్యాంప్స్ జరుగుతాయి. ఉచితంగా మేము ఐ కాట్రాక్ట్ సర్జరీస్ కూడా చేస్తాము. ఆ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలని ఆర్మూర్ ప్రాంత ప్రజలకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యక్రమానికి మరి లైన్స్ పర్వ్ ఆధ్వర్యంలో మా యొక్క పెన్షన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్మూర్ డివిజన్ యూనిట్లో మరి మా ఆఫీస్ యందు ఈ కార్యక్రమాన్ని చేయడము మాకు ఎంతో గర్వించదగ్గరగా ఉంది. ఎందుకంటే మేము మొదటిసారి ఈ ప్రోగ్రామ్ను ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. మాకు ఇంతకుముందు కూడా ఇక్కడ ఆఫీస్ ఏది లేదు. ఇది కొత్త మేము ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో ఈ ఆఫీస్లో మరి మొట్టమొదటిగా మన శివరాజు గారు మరి మాకు ఎంకరేజ్ చేసి మీ ఆఫీస్లో క్యాంపు పెడతామని చెప్పగానే మరి మేము దీనికి అంగీకరించి మా కార్యక్రమంలో మా పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్మూర్ డివిజన్లో వారందరికీ కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి దానికి మరి వచ్చిన మా తోటి పెన్షనర్లందరికీ కూడా పేరు పేరున మరి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం జయప్రదమైనందుకు మేము చాలా గర్విస్తున్నాం. ఈ యొక్క డయాబెటిక్ క్యాంపు నిజామాబాద్ మోహన్ డయాబెటిక్ టీమ్ మరియు మోహన్ డయాబెటిక్ కన్సల్టెంట్ డాక్టర్ వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో మరియు స్టాఫ్ అయిన ప్రవీణ్ ప్రశాంత్ వారి బృందంచే షుగర్ పరీక్షలు నిర్వహించుకోవడమైంది. ఆర్మూర్ లైన్స్ క్లబ్ మమాకపురం అనేక రకమైన కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క మెగా క్యాంపును ఈరోజు నిర్వహించుకోవడం మాకు మోహన్ డయాబెటిక్ వారు సహకరించడం వారికి అభినందనలు తెలియజేస్తూ లైన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో ఉండుంటుందని ఒక రంగంలోనే కాకుండా అన్ని రకాల రంగాలలో ముందుండి సేవా కార్యక్రమాలు చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఐ క్యాంప్ కానీ డెంటల్ క్యాంప్ కానీ ఈఎన్టి క్యాంప్ కానీ నిర్వహించడం ఏర్పాటు చేస్తున్నాము. ప్రజల సహకారంతో ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మాకు సహకరిస్తున్న ప్రజలకు లయన్స్ మెంబర్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్ జై భారత్. భీమగల్ పట్టణంలో మిప్మా సిబ్బంది ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తడిచెత్త పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే పట్టణంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని అధికారులు ప్రజలను వ్యాపారులను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ రఘు, శానిటేషన్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ కవర్లు వాడేయడము, విషమ చిన్న దగ్గర మనము దాన్ని తీసుకొని
మళ్లీ దేశంలో ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తుండటంతో ప్రజలు మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్న ప్రజలు మాత్రం పట్టించుకోవడం లేదు. ముందుగా కరోనా వైరస్ గా పరిచయమై లక్షల ప్రజల ప్రాణాలు తీసి సొంత వాళ్లకు దూరం చేసి అనాథులుగా మిగిల్చి డెల్టా వైరస్ గా భయభ్రాంత గురి చేసి ఇప్పుడు ఒమిక్రాన్ వైరస్ గా అవతారం ఎత్తి ప్రాణాలు తోడేయాలని చూస్తున్న ఒమిక్రాన్ వైరస్ పట్ల ప్రజలు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్రంలో శనివారం ఒకే రోజు 12 కేసులు నమోదు కావడంతో వైద్య నిపుణులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కానీ ప్రజలు ఇవేమీ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ 2 డోసులు తీసుకుని వైద్య సిబ్బందికి సహకరించాలని అంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, సొంత వాళ్ళని దూరం చేసుకోకుండా జాగ్రత్తలు పాటించి ఒమిక్రాన్ వైరస్ పట్ల అవగాహన కలిగి ఉండి జాగ్రత్తగా మలుచుకోవాలని వైద్య నిపుణులు వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఆర్మూరు మండలం ఆలు గ్రామంలో కండరాయుడు మల్లన రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామవృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మల్లన జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని, మల్లయ్య కళ్యాణం అదే విధంగా రథోత్సవ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, నేడు స్వామివారి మొదటి రథోత్సవం నిర్వహించామని, వచ్చే ఆదివారం 2వ రథోత్సవం నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామవృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని గుండంపై ఉన్న దత్తాశ్రమంలో క్షత్రియ సమాజ్ యువజన సమాజ్ ఆధ్వర్యంలో దత్త జయంతిని పురస్కరించుకుని గావన్ జుమ్మన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్షత్రియ సమాజ్ అధ్యక్షుడు పడల్ గణేష్, రాష్ట్ర కార్యదర్శి పండిత్ ప్రేమ్ ను మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. క్షత్రియ కులస్తులు ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి అన్న ప్రసాదాలు స్వీకరించారని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ సభ్యులు, యువజన సమాజ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. క్షత్రియ సమాజ ఆధ్వర్యంలో మరియు యువజన సమాజ ఆధ్వర్యంలో ఈ గావన్ జుమ్మన్ అనే కార్యక్రమము ప్రతి సంవత్సరం గత 2005 నుంచి ప్రారంభం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా దత్త పుణ్యం సందర్భంగా గావన్ జుమ్మన్ కార్యక్రమం నిర్వహించాము. ఇది గావన్ జుమ్మన్ కార్యక్రమంలో మా క్షత్రియ బంధువులే కాక మా ఊరు ప్రజలకు కూడా చాలా మంది ఇక్కడ అంటే వేరే కొద్దిగా ప్రజలు ఇక్కడ పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా దత్త భగవాను యొక్క ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే దత్త భగవానుడు మా సాహస మా మూల పురుషుల సాహసాలని యొక్క గురువు కాబట్టి అతనే అందుకోసం దత్త జయంతి మేము ఘనంగా జరుపుకుంటాము. అందుకోసం అయితే మేము కూడా ఒకటేసారి మేము కోరుకున్నది ఏంటంటే భగవంతుడికి ఇలాగే ఇటువంటి గావన జుమ్మాలు ఇంకా ఎన్నో చేయించడానికి మా సాహసానికి ఎన్ని 10,000 చేతుల బలం ఉన్నదో అటువంటి బలాన్ని కూడా మాకు ఇవ్వాలని చెప్పేసి మేము భగవంతుడికి కోరుతున్నాము. ఇటువంటి కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి జాతరకు పేరు పేరున మేము మా సమాజం తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి జాతరందరూ కూడా పాల్గొంటే ఇంకా ఎక్కువగా మాకు ఉత్సాహపరిస్తే మేము వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. మా యొక్క క్షత్రియ బంధుమిత్రులకు దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఎస్ఎస్కే సమాజ్, యువజన సమాజ్ ఆధ్వర్యంలో మరి అన్నదాన ప్రసాదం అంటే గావన జుమ్మాన్కు వచ్చేసిన మా క్షత్రియ బంధువులకు ప్రతి ఒక్కరు పేరు పేరున మరి వారికి కృతజ్ఞతలు చాలా సంతోషం. అని ఎన్నిలో ఈరోజు గావన జుమ్మాన్ మరి విజయవంతం చేసిన మా దాతలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారికి కూడా కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమం మరి లక్షల్లో పొందిన పని, దీనికి సహకరించిన ప్రతి దాతలకు కూడా మా సమాజం తరపు నుండి వారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. మరి అదేవిధంగా
ఈ కార్యక్రమం సందర్భంగా ఇది మహా అన్న ప్రసన్న తీసుకోవడానికి మరి ఊరు నుండి ఇక్కడికి విచ్చేస్తుంటారు. దాదాపు ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, దాదాపు ఒక 10,000 జనాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. మరి ఈ యొక్క అన్నదాన ప్రసాదంలో దాదాపు 8 క్వింటల్ రైసు, అదేవిధంగా 4 క్వింటల్ సీదతో మరి ఈ యొక్క అన్న ప్రసన్న చేస్తుంటాం. ఇటువంటి కార్యక్రమం చేసిన వైఎస్ఆర్ సమాజ యోజన సమాజ్ సంఘ సభ్యులు మరొకసారి అభినందన తెలియజేస్తుంటాం. జై సహస్రాది మహారాజ్కి జై, జై జై గురు దత్త. అత్రిహంసు యొక్క కుమారుడైనటువంటి కుమారుడు ఈ దత్తాత్రేయుడు. అతని వద్ద 4 శనకములు ఉంటాయి, కుక్కలు ఉంటాయి. అవి చతుర్వేదములు అని చెప్పేసి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం అని చెప్పేసి అంటారు. త్రిశూలం ఉంటుంది, అట్లాగే అనేకమైనటువంటి వృక్షం ఉంటుంది. ఆ వృక్షం అనేటువంటిది మనం సంతతి మూలం అని చెప్పేసి అంటారు. అందుకే ఈ దత్తాత్రేయుని ఒక్కసారి పూజించినట్లయితే ఈ సంవత్సరం మొత్తం మనకు ఎటువంటి బాధలు లేకుండా హాయిగా జీవితాన్ని గడపవచ్చు. భక్తి ప్రపత్తులు కావాలి, కేవలము హరినామస్మరణ అని చెప్పేసి అంటారు. కలియుగం నామస్మరణ కూడా మనం అందరం కూడా ధరిస్తుంటాం. కేవలం మనకి ఇష్ట దైవాన్ని భక్తి ప్రపత్తిలో మనం ప్రార్థన చేస్తున్నట్లయితే, ఆ దైవాన్ని ధరించినట్లయితే మనం అందరం కూడా జీవన్ముక్తులు అవుతాం. కేవలం మానవులుగా పుట్టినటువంటి మనమందరం కూడా ప్రేమ, అనురాగము, ఆప్యాయత, దయా, జాలి, అనుకంప అనేటువంటి సమానమైనటువంటి గుణగణాలు అనేటువంటి ఉండవలసిన ఆవశ్యకత ఉంది. మానవుడు మానవుగా ఉండాలి. మనలో ఉన్నటువంటి గుణగణాలు మానవా అని చెప్పేసి మనకు అందరూ మానవుడు అని చెప్పేసి అంటారు. ఆ విధంగా మనమందరం కూడా సహాయ సహకారం అందిస్తూ మరి సమాజంలో సమాజంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి మన సమాజ బంధువు కృతజ్ఞత తెలియజేస్తూ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము మన దగ్గర ఒక సూత్రం ఉంది, సర్వేదన సుఖినో భవంతు, అందరం కూడా సుఖంగా ఉండాలి. జనరల్ జై నారాయణ కృష్ణ సైనికుల బృంద సభ్యులతో చేపట్టిన సైకిల్ యాత్ర నేడు మూడత మండల కేంద్రానికి చేరుకుంది. గోదావరి నది పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు, దుకాణదారులు, వ్యాపారులు గోదావరి మాత నదిలో గల నీటిని స్వచ్ఛంగా ఉండేలా కృషి చేయాలని వారు కోరారు. గోదావరిలో నీరు కలుషిత కాకుండా ఉండేందుకు ప్రచారం చేస్తూ సైకిల్ యాత్ర నిర్వహించామని వారు తెలిపారు. రిటైర్మెంట్ అయిన జనరల్ కల్నల్ ఆధ్వర్యంలో రిటైర్ అయిన సైనికులతో బృందం ప్రతి సంవత్సరం స్వచ్ఛంద కార్యక్రమం చేపడుతున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్మెంట్ సైనిక బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. जो भी फैक्ट्रियां, जो भी दुकानदार, बिजनेस, खेती वाले जो भी गोदावरी के किनारों पर रहते हैं, सभी से हमारी यह विनती है कि गोदावरी को स्वच्छ रखने में और निर्मल पावन रखने में मदद करें. उसमें कचरा, कूटा और कोई सीवेज फैक्ट्री का वेस्ट मटेरियल ना डालें, जिससे कि गोदावरी शुद्ध और पावन रहे. दूसरा मैसेज है 60+ के लोग हम डेली 100 किलोमीटर साइकिलिंग करते हैं और हमारी इस पिछले कोविड के टाइम पे हमारे 3,000 मेंबर्स में से भी किसी को भी एक को भी कोविड ऐसा कोई प्रॉब्लम नहीं हुआ. इसका मतलब साइकिलिंग करने से इम्यूनिटी बढ़ती है. तो सभी लोगों से गुजारिश है कि वो कम से कम हफ्ते में 2 दिन 3 दिन नहीं तो 1 दिन कम से कम साइकिलिंग करें, अपने घर से अपने वर्क प्लेस पे, अपने दुकान पे, अपने ऑफिस में या जहाँ भी वो काम करते हैं वहाँ जाने के लिए अपने 4-व्हीलर 2-व्हीलर की बजाय साइकिल का इस्तेमाल करें. उससे आपकी स्वास्थ्य भी अच्छा रहेगा, रोग प्रतिकारक क्षमता बढ़ेगी और ग्रेट कंट्री को कंट्रीब्यूशन होगा फ्यूल सेविंग में. इन्वायरमेंट बचेगा क्योंकि आप कार्बन उत्सर्जन नहीं करेंगे, उससे इन्वायरमेंट भी सेफ रहेगा. ये हमारा मैसेज है. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గావన్ జుమన్ కార్యక్రమంలో అధిక సంఖ్యలు విచ్చేసి అన్న ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. మిప్మా సిబ్బంది ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం. తడి చెత్త పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించిన అధికారులు. ఒమిక్రాన్ వైరస్ పట్ల మాస్కులు ధరించి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వైద్య నిపుణులు. పట్టించుకొని ప్రజలు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అడతారణకు నీలో దిల్లిన ఫారెస్ట్ అధికారులు. సీఎం కేసీఆర్ ఆదేశాలు బేఖాతర్. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనతపురం ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ క్యాంప్ నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.